రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక అంశం అదే మునుగోడు ఉప ఎన్నికలు అక్రమమ అభివృద్ధి కుటుంబ పాలన అభివృద్ధి ఈ చర్చ ప్రధానంగా మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు జరుగుతూ ఉంది తెలంగాణలో ఉద్యమకారులంతా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కేసీఆర్ బతికుండాలని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న బిడ్డలంతా మీ జ్ఞాపకం రాలేదా వాళ్ళమ్మకు ఓడిపోయే సీట్ ఇస్తావా మీరు కూడా కుటుంబ సభ్యులు కాదు కదా మిమ్మల్ని శాసనమండలి నేను నేనెన్నో చౌరస్తులో నిలబడితే స్వామిగారు నువ్వు అందంగా నువ్వు రాని తీసుకుపోయి పదవి ఇయ్యలే నా ప్రాణం పెట్టాను నేను కేసీఆర్ గారిని తప్పు పెట్టడం లేదు మీ ఆలోచన విధానంలో స్వార్థం ఎంటర్ అయ్యింది ప్రభుత్వ విధానాల పైన మునుగోడు ప్రజల్లో మార్పు తీసుకొచ్చడానికి బీజేపీ సక్సెస్ఫుల్ గా మునుగోడు ప్రచారంలో జరుగుతోంది అనుకుంటున్నారా ఒక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చర్చ బాగా మొదలైంది ఒక పావులాగా రాజగోపాల్ నేను అనేది ఏమిటి అని అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి అలా చేయించదలుచుకుంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడి నుంచో చేయించి మూడో కంటికి తెలియకుండా మునుగోడు కాంగ్రెస్ అడ్డా అంటారు అలాంటి అడ్డాలో మీరు తిష్ట వేయడానికి ఒక రాజగోపాల్ రెడ్డి ఒక్కటే ప్రధాన ఆకర్షణ సెగ్మెంట్స్ మీరు ఆశ్చర్యపోతారు రాజగోపాల్ రెడ్డితో ఉన్నటువంటి ఆయనతో వచ్చినటువంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు మాకు ఆల్రెడీ ఉన్నటువంటివి కొద్ది ఉన్నాయి అవి ఏమున్నా గత ఎన్నికల్లో మూడు వేల ఓట్లు కూడా రాలేదు కదా మనకు మాటలు వస్తాయి కదా అని చెప్పి మాటల మాంత్రికుల్లాగా మాటలు చెప్పినంత మాత్రమే ప్రజలు ఎవరు మోసపోరండి ఆ రోజులు పోయినాయి అంటే ఏంటి దాని వెనకాల ఏంది మీరు ఎస్పెషల్లీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నారాయణపూర్ సంస్థాన్ నారాయణపూర్ ఇప్పటికే మీరు ఇల్లు ఇల్లు గడప గడప తిరుగుతున్నారు ఓటర్ల పల్స్ బాగా పట్టుకున్నారు ఇక్కడ కాస్తంతా బీజేపీ వీక్ గా ఉంది అనేది నిజమా అవాస్తవం లేదు పూర్తిగా అవాస్తవం ఎందుకని అంటే సంస్థాన్ నారాయణపురము నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ డే టు టాక్ విత్ యువర్ జ్ఞానేశ్వర్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ముఖ చిత్రం ఉన్నటువంటి ఒక అంశం అదే మునుగోడు ఉప ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా గెలుపుపైన ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు బీజేపీ తెలంగాణలో పాగా వేయాలన్న ఒక దూరదృష్టితో లక్ష్యంతో ఇక్కడ పావులు కదుపుతుంది అదేవిధంగా తన శక్తిని నిరూపించుకోవడం కోసం టిఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి పార్టీ తన శక్తి ఏంటో చూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది మరోవైపు తన సొంత స్థానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ఒక లక్ష్యంతోనే బరిలో దిగి మొత్తం ఓటర్ల ఇంటి చుట్టూ కూడా పాగా వేసి పరిహారం కాస్తున్నట్లుగా విని చూస్తున్నాము ఇప్పుడు ప్రచారం కూడా చాలా హోరందుకుంది అందులో భాగంగానే మునుగోడులో ఉన్నాం మనం మునుగోడులో ఎక్స్పెషలీ సంస్థాన్ నారాయణపూర్ నియోజకవర్గానికి ఆ బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు నాతో ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే స్వామి గౌడ్ అంటేనే ఒక కులానికి ఒక పెద్ద దిక్కుగా మొట్టమొదటి శాసనమండలి తెలంగాణ శాసనమండలికి అధ్యక్షుడిగా చైర్మన్గా పనిచేసిన అనుభవం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ తరఫున ఉద్యమంలో ఒక శక్తిని చూపించినటువంటి అద్భుతమైన వ్యక్తి స్వామి గౌడ్ నాతో ఉన్నారు బీజేపీ గెలుపు కోసమే మునుగోడులో ఒక మండలానికి పూర్తిగా ఆధీనంలో తీసుకొని పనిచేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఓటర్లు ఏమనుకుంటున్నారు మునుగోడు విజయం ఎటువైపు ఉందనుకుంటారు ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక రెండు కారణాలతో జరుగుతూ ఉంది మొట్టమొదటిగా అభివృద్ధి అనే కారణంతో రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత అక్రమమా అభివృద్ధి అన్యాక్రాంతమా అభివృద్ధి కుటుంబ పాలన అభివృద్ధి ఈ చర్చ ప్రధానంగా మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేది ఏంటి అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి చెబుతున్నటువంటి మాటలు కుటుంబ పాలన అంతం కావాలి అని అంటే కుటుంబ పాలన అంటే మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరిగ్గా ఉద్యమ కాలంలో మా పెద్ద ఆయన కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట మా అందరితోటి నేను మా మిస్సెస్ తప్ప ఇంకా ఎవ్వరం కూడా రాజకీయ పదవులు కానీ ఇంకా కానీ మాకు ఏ ఆశ లేదు అన్నారు ఆ తర్వాత ఉద్యమం పిక్ స్టేజ్కి వచ్చిన తర్వాత అన్న కేటీఆర్ గారు వచ్చారు అది ఇంకాస్త పర్వాలేదుగా తెలంగాణ వస్తున్న తెలివంగానే మా అక్క కవిత గారు వచ్చారు మా అంతకు ముందు నుంచే మాతోటి హరీషన్న గారు ఉన్నారు వాళ్ళ మేనల్లుడు ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఇంకొక పక్కన అల్లుడు కేసీఆర్ గారు ఇంకొక పక్కన కొడుకు కేటీఆర్ గారు ఇంకొక పక్కన అక్క కవిత గారు వీళ్ళందరికి ఇస్తే నా సంగతి ఏంది మా అమ్మ పెద్దనాన్న నేను ఎప్పుడు నీకు మంచి చెడ్డ చూసి ఆరోగ్యానికి నేను మందులు ఇచ్చటం నేనే కదా నన్ను మర్చిపోయినావు అనే టక్కల అరే పొరపాటు రా నువ్వు కూడా ఉండాలి అని చెప్పి ఆయన కోటిచ్చాడు ఏం న్యాయం అండి ఇది తెలంగాణలో ఉద్యమకారులంతా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కేసీఆర్ బతికుండాలని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న బిడ్డలంతా మీ జ్ఞాపకం రాలేదా వాళ్ళమ్మకు ఓడిపోయే సీట్ ఇస్తావా ఎలక్షన్లు మామూలే ఓడిపోతాం అందరం ఓడిపోతాం కానీ మా అక్క కవిత కూడా ఓడిపోయారు కదా ఆమె వెంటనే ఆమె ఎమ్మెల్సీ ఎట్లయింది ఎందుకు శ్రీకాంతాచారి తల్లి ఎమ్మెల్సీ కాలేదు ఎందుకు ఉద్యమకారులందరూ బయట పోయారు అసలు పార్టీని ఈ ఈరోజు ఏడ ఉన్నారు అన్నగారు ఒకసారి ఆలోచించాలి మరి మీరు కూడా కుటుంబ సభ్యులు కాదు కదా మిమ్మల్ని శాసన మండలి శాసనమండలి నేను ఎన్నో చౌరస్తులో నిలబడితే స్వామిగారు నువ్వు అందంగా ఉన్నావు రా అని తీసుకుపోయి పదవి ఇయ్యలే నా ప్రాణం బలి పెట్టాను నన్ను కొట్టినటువంటి ఆఫీసర్ని తీసుకుపోయి ఏకంగా ఢిల్లీలో సుష్మా స్వరాజ్ గారు మేడం గారికి నన్ను ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేసిన ఆ వివరించి చెప్పినటువంటి వారే మా పెద్ద ఆయన కేసీఆర్ గారు నన్నేమి చౌర సర్గలు తీసుకుపోయి ఇవ్వలే ఉద్యమకర్తను ఆ ఉద్యమంలో నా చెమట చుక్కలున్నాయి ఆ ఉద్యమం అనే శరీరంలో నేను ఒక భాగం కాబట్టి నేను అనేది ఏమిటి అని అంటే స్వామి గౌడ్ కూడా చేశాడు స్వామి గౌడ్ కూడా మీరు ఇచ్చారు నేను స్వామి గౌడ్ గురించి మాట్లాడటం లేదు మిగతా అందరు ఉద్యమకారుల గురించి ఆలోచించమని నేను పదవి తీసుకున్న కూడా చెప్పాను కానీ చెయ్యలే నేను అనేది ఏమిటి ఇక్కడ అని అంటే పూర్తి స్థాయి మీ టర్మ్ అయిపోయిన తర్వాతనే ఆ యొక్క ఇష్యూని మీరు హైలైట్ చేయడం అదే ప్రధాన అంశంగా వారిపై దాడి చేయడం జరుగుతుంది ఏ ఇష్యూను నేను వారిపైనే దాడి చేయలేదు మేము కలిసి ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఒకే గదిలో ఉండి ఒకే దగ్గర మాకు భోజనం పుట్టించి నువ్వు అంతే తప్ప ఆడ జరిగిన ఏ విషయం కూడా ఈరోజు నేను టీవీ ముందు చెప్పలే అది మర్యాదకరం కూడా కాదు కలిసి ఉన్నప్పుడు చేసినాయన్ని విడిపోయినాక చెప్పడం కానీ పరిపాలనకు సంబంధించిన ఆ రోజు మాట్లాడినా నేను ఈరోజు మాట్లాడుతున్నా ఆ రోజు మాట్లాడినది బయటికి ఎందుకు రాలేదంటే ఆ రోజు నేను చైర్మన్ కాబట్టి ఆ విషయం బయటికి రాలేదు బహిర్గతం కాదు ఈ రోజు నేను బయటకు వచ్చాను కాబట్టి నేను ఆ రోజు మాట్లాడిన సంగతి ఈరోజు మాట్లాడుతున్నా నేను చెప్పాను అన్నా ఉద్యమంలో మనము మాట చెప్పాం నీ మనమడు నా మనమడు ఒకే స్కూల్లో చదువుతాడని చెప్పాం ఒక్క పిల్లగాడు రోడ్ మీద తిరగడని చెప్పాం అన్న ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఏం జరిగిందన్న ఏందన్న ఇది అని అంటే నువ్వు తొందరపడ నువ్వు తొందరపడకన్నారు ఏం చేశారు మరి ఎవరికి ఇచ్చారు చెప్పాం మాట్లాడితే ఈటల రాజేందర్ గారు పురుగులన్నం తిన్నారని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మీరు ఇక ఆయన పురుగులన్నం తిన్నాడని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ పురుగులన్నం పెడతారా ఈయనన్న బీసీ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా పురులనంద తింటున్నారే పాములు కాటు చనిపోతున్నారే మన మనకేమీ బాధ్యత లేదా మన పిల్లలు వారి మన పిల్లలు ఎవరూ పోవటం లేదే మన పిల్లలు ఆ తిండి తింటాం లేదే రెండు లక్ష లక్షా తొంభై వేల ఉద్యోగాలున్నాయని చెప్పి బిస్వాల్ కమిటీ మీరేసిన కమిటీ ఎవరేయలే బయట ఎవరు వేయలే బిస్వాల్ కమిటీ రెండు లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఎనిమిది సంవత్సరాలకు కూడా మీరు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకపోతే దేనికోసం ఉద్యమం చేసినట్టు ఉద్యోగులు దేనికోసం ఉద్యమం చేశారు దేనికోసం సమ్మె చేశారు నలభై రెండు రోజుల సమ్మె దేనికి చేశారు ఆంధ్రులంతా వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలు మా తెలంగాణ బిడ్డలకు రాకపోతాయి అనుకున్నాం ఊరికి ఒక ఐదు ఉద్యోగాలు ఊరికొక పది ఉద్యోగాలు ఊరికి రెండు ఉద్యోగాలు కూడా మనం ఇవ్వలేమా ఎందుకు ఇవ్వలేదు ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి ఆ రోజు మనం చెప్పాం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిన రు ఇల్లు ఇచ్చిర్రు చెప్తారు గట్లాంటి గదులు కాదు నేను ఇచ్చేది అల్లుడు ఒక రూమ్లో వండుకోవాలి బిడ్డ ఒక రూమ్లో వండుకోవాలి భార్య భర్తలు ఒకతానుంటే అల్లుడు బిడ్డ ఒకతాను ఉండాలి అది ఒక్కటే కాదు ఎనక ముంగట మేకలు వెనక గొలరు బలరు ఉండాలి ఒక కుటుంబం ముద్దుగా ఉండాలి అని చెప్పి మనం రెండు రూములు కట్టాం ఎంతమందికి ఇచ్చారు సారు ఏమైనాయి సార్ అనేకమైనటువంటి హామీల మీద ఈరోజు చర్చ జరుగుతూ ఉంది నేను కేసీఆర్ గారిని తప్పుపెట్టడం లేదు మీ ఆలోచన విధానంలో స్వార్థం ఎంటర్ అయ్యింది మీ లోపల స్వార్థం ఎంటర్ అయినప్పటి నుంచే మీ ఆలోచన విధానం మారింది స్వార్థం లేకపోతే ఈ పరిస్థితి ఉండదు స్వార్థం ఎంటర్ అయ్యింది ఆ స్వార్థంతో మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరుస్తూ పోతున్నారు అన్యాయం చేస్తూ పోతున్నారు మీరు ధరని తీసుకొచ్చారు సార్ ఎవరిని బాగు చేయడానికి ధరని తీసుకొచ్చారు ప్రక్షాళన ప్రక్షాళన అన్నారు భూమి ప్రక్షాళన అన్నారు ఏ భూమిని ప్రక్షాళించారు చెప్పండి పదహారు నెంబర్ సర్వే నెంబర్ పదహారు మెయిన్ రోడ్ మీద ఉంది బెంగళూరు రోడ్ మీద అని అంటే పదహారు సర్వే నెంబర్ నోటిఫికేషన్లో డీనోటిఫికేషన్లో వెళ్ళిపోతుంది అన్ని రోజులు వ్యవసాయం చేసుకున్న పట్టదారు ఒక్కసారి డీనోటిఫికేషన్ ఎట్లా పోయింది అది భూమి మళ్ళీ ఒక ఆరు నెలలు అయిన తర్వాత సంవత్సరమైనా ఎట్లా ఓపెన్ అయింది అది ఆ పదహారే సర్వే నెంబర్ని అడగండి చెప్తాడు ఆయన సార్ ఇళ్ళకెళ్ళి ఒక ఐదు ఎకరాలు నాది కాదు కర్మ పోతే వాయి అనుకుంటే ఇది ఓపెన్ అయింది సార్ అన్నాడు ఎవరికి ఇచ్చాడు ఎట్లా ఓపెన్ అయింది ఎందుకు లాకుండా అంతకుముందు అందుకు నిషేధిత భూముల జాబితాలోకి అది అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి వారితో నేను ఈ సమస్యలతో పాటు ప్రభుత్వ విధానాలపైన మునుగోడు ప్రజల్లో మార్పు తీసుకొచ్చేదానికి బీజేపీ మీ ప్రచారాన్ని అయితేనేమి మీ యొక్క ఈ యొక్క పావులు కదపడం అయితేనేమి సక్సెస్ఫుల్గా మునుగోడు ప్రచారంలో జరుగుతుందనుకుంటున్నారా ఖచ్చితంగా మునుగోడు ప్రజానీకమే కాదు మొత్తం తెలంగాణ భారతదేశంతో ప్రపంచ వైపు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా వైపు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవాలి ఒక మార్పు రావాలి ఒక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందనే చర్చ బాగా మొదలయ్యింది ఒక మార్పు రావాలి నేను ప్రజలతో చెప్తా ఉన్నాను కాంగ్రెస్ మిత్రులకు మీరు ఇచ్చారు ఒక ఇచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి టీడీపీకి ఓటిచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళా కాంగ్రెస్కి ఓటిచ్చారు ఒక అవకాశం బీజేపీకి కూడా ఇవ్వండి వాళ్ళు ఎట్లా బాగా చేస్తారో చూద్దాం ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలను అడుగుతున్నాం డైరెక్ట్ అడుగుతున్నారు ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు నిన్నటి దాకా నడిచినటువంటి పార్టీ బాగానే ఉంది బిడ్డ ఎందుకు మీకు అంటున్నారు వాళ్ళకి చెప్పాం ఎందుకు ఓటు వేయాలని అంటే అబద్ధాలు చెప్పకుండా ప్రజలను కాపాడుకునేటోడు కావాలి కోడి పిల్లలను రెక్కల కింద పెట్టి కాపాడుకోవాలి తల్లి ఒక చూస్తాం గద్ద పైనుంచి ఎంతో దూరం ఉన్నటువంటి గద్దను గమనించినటువంటి కోడి రెక్కల కింద పెట్టుకుంటుంది ఇక్కడ రెక్కల కింద కాదు ఆ గద్దని చూసి వీటిని వదిలిపెడుతోంది ఈ పిల్లల గతేం గాను ఐఐటీలో పిల్లలు విద్యార్థులు నిరాధ దీక్ష చేస్తే కనీసం పై పలకరించే సమయం మీకు లేదు ఎందుకు అందులో మీ మన్మణ్ లేడు కదా నిన్నటిదాకా మీరు చెప్పింది ఏంటి నా మన్మణ్ నీ మమ్మడు ఒక దగ్గర ఉంటా అన్నారు నీ మన్మల్లాంటి పిల్లలే కదా బాసర్ ఐటీఐలో నిన్న నిజామాబాద్లో చనిపోయిన పిల్లల్ని మన్మరాలు వేశాయి కదా ఎందుకు వారి గురించి మీరు మాట్లాడరు ఎందుకు ఈ ప్రమాదం వస్తోంది దయచేసి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు పరుస్తున్నటువంటి ఈ పథకాలైతేనేమి చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలైతేనేమి పనులైతేనేమి మీకు ఏదైతే పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలకి రోల్ మోడల్గా తెలంగాణ ఉంది అని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంతేకాకుండా అవార్డులు రివార్డులతో కూడా సత్ సత్కరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎలా చూస్తారు మరి ఇప్పుడు పథకంలో అనేక విభాగాలు ఉంటాయి చాలా గమ్మత్గా మాట్లాడతారు మా కేటీఆర్ గారు ఆయన కూడా బాగా మా అన్నలాగా బాగా ప్రాక్టీస్ అయ్యింది ఒక విభాగాన్ని ఒక ప్రాజెక్టుని తీసుకుంటే అందులో అనేక విభాగాలు ఉంటాయి ఆ విభాగానికి సం పదహారు విభాగాలలో పనిచేస్తుంటే ఒక విభాగానికి అవార్డు ఇచ్చారనుకుందాం అది మొత్తం ప్రాజెక్టుకి ఇచ్చినట్టు కాదు ఎక్కడైనా చూడండి ఒక విద్యార్థి పరీక్ష పాస్ కావాలంటే పది పేపర్లు రాయాలి ఇంగ్లీష్ పేపర్లో మార్క్ అని చెప్పి గోల్డ్ మెడల్ ఇస్తే పాస్ కాదు ఆ ప్రాజెక్ట్ మొత్తానికి మీకు అవార్డు రావాలి ఎస్ బ్రహ్మాండంగా నడిచింది రావడం కానీ అందులో అనేక విభాగాలు ఉన్నాయి పర్యావరణ విభాగం ఉంది కాలువల నిర్మాణం ఉంది క్వాలిటీ ఉంది రకరకాలు ఉన్నాయి ఆ సంబంధించిన దాంట్లో ఒకదానికి అవార్డు ఇవ్వచ్చు నేను కాదనిలే కానీ ఆ ఒక్క అవార్డుని తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా సక్సెస్ అయిపోయిందని చెప్పడం భావ్యం కాదు అని నేను అభిప్రాయపడుతున్నా ఇంకొక విషయం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కన్నా తెలంగాణ పాలన కొనసాగుతుంది మీరు కూడా దాదాపుగా నాలుగు మంది మంత్రులు ఉన్నారు కీలకమైన పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులే వారి ద్వారా తెలంగాణకు ఇప్పటి వరకు ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు దానికి ఏం చెప్తారు మీకు ఆశ్చర్యం చాలామంది ప్రజాని కానీ ఇక్కడనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రజలకు తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏంటి అనేది ఎవరికి తెలియదు ఈరోజు ఇచ్చినటువంటి వైకుంఠ ధామాలు కట్టారు వైకుంఠ ధామాల్లో ఉన్నటువంటి వచ్చిన డబ్బెవరిది రైతు వేదిక కట్టినటువంటి డబ్బెవరిది ఆయుష్మాన్ భారత్లో వచ్చిన డబ్బు ఎవరిది రేషన్ బియ్యం ఒక్క రూపాయికి బిల్లు బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటెంత కేంద్ర ప్రభుత్వం వాటెంత ఎందుకు ఇవన్నీ చెప్పరు రోడ్లు నిర్మాణం జరిగినప్పుడు దాంట్లో రాష్ట్రం వాటెంత కేంద్రం వాటెంత వాటి గురించి మాట్లాడారు అన్ని మావే అంటారు అన్ని మావే అయితే ఒక్కసారి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇవన్నీ మీరే పెట్టారు కదా దయచేసి ఓపెన్ చేయండి బడ్జెట్ ఎంతో మీరు రోడ్లకు పెట్టిన బడ్జెట్ ఎంతో బియ్యానికి పెట్టిన బడ్జెట్ ఎంతో వైకుంఠ ధామాలకు బడ్జెట్ పెట్టిన దయచేసి ఓపెన్ చేసి చెప్పండి దాంట్లో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ యాడ్ చేస్తేనే మిగతా అమౌంట్ తోటి కడతారు ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు ఆ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పంపదు ఆ డబ్బంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ అవుతుంది ఆ దాని ప్రకారంగానే ఎమ్మెల్యేల గారికి వస్తుంది ఒకే ఒక్క ఫండ్ అండి యాభై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది బీజేపీ ఇక్కడ నాటకాలు ఆడుతోంది మనల్ని విభజిస్తోంది మనల్ని చిన్న చూపు చూస్తోంది అని ఆరోపించే దాంట్లో నిజం లేదంటారా కోట్లు యాభై అని చెప్పొచ్చు కదా నేను ఇక్కడ అడగాల్చుకున్నది ఏంటంటే లక్ష డెబ్బై వేల కోట్లు ఇచ్చింది ఇంకో యాభై వేలు బాకీ ఉందని చెప్పాలి యాభై బాకీ ఉన్నదని చెప్పకూడదు నువ్వు గా నీకు ఇయాల్సినటువంటి దాంట్లో గుండు అది తప్పు అది తప్ప అందుకే ఓపెన్ చేయమంటాం వైట్ పేపర్ ఇవ్వండి ఓపెన్ చేయండి నేను ఇప్పటి ఇప్పటికి కూడా చెప్తున్నాను రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతో చెప్పండి ఒక్క రూపాయి కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తాయి కదా నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు ఏ సొంతంగా మీరు చేయలేదే కాదట్లా అందుకే నేను అనేది ఏంటని అంటే మాయలు మనకు మాటలు వస్తాయి కదా అని చెప్పి మాటల మాంత్రికుడులాగా మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఎవరు మోసపోరండి ఆ రోజులు పోయినాయి ఒకసారి మోసం చేయొచ్చు రెండుసార్లు మోసం చేయొచ్చు అని ప్రజలను మూడు సార్లు మోసం చెయ్యలేరు మీకు ఆశ్చర్యం అండి ఆ పెద్ద మనిషి గిన్ని మేకలను తోలుకొని ఇంటికి వచ్చిండు ఈ మేకలను తీసుకొని మళ్ళీ ఇంటికి పోతాడు అందులోకి వెళ్ళి ఒక్క మేక తక్కున్నా కూడా ఇట్లా కంటితోటి చూసి చెప్తాడు అరే ఏదో బొల్లి మేక లేదు ఇందులో అని చెప్పి మళ్ళీ ఈ పొలానికి వచ్చేది అది ఎక్కడ మిస్ అయిందో పట్టుకొని పోతాడు ఇంటికి ఆయనకున్న పరిజ్ఞానం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదండి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియదు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజుకు తెలియదు కరెక్ట్గా తెలియకపోతే ఒక కమిటీ నేశారు ఆ కమిటీ చెప్పింది లక్ష తొంభై అని మరి లక్ష తొంభై నింపుతామనే అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు కదా చెప్పొచ్చు కదా ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎవరు మాటలు వింటున్నారు కారణం ఏంటి అని అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకపోయి కాళేశ్వరంకి పెట్టారు కాబట్టి ఎవరికి ఉద్యోగం ఇచ్చినా తెల్లారి నుంచే జీతం ఇయ్యాలి ఈ రోజు ఉద్యోగులకు పదిహేను తారీఖు తర్వాత జీతాలు పడ్డానికి కారణమేంటి అమౌంట్ సర్దుబాటు కావటం లేదు కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడానికి కారణమేంటి అమౌంట్ సర్దుబాటు కావటం లేదు ఎట్టెట్ల అయితే అట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు అందుకే ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తే కొంపలు అంటుకుంటాయని చెప్పి ఆలోచించారు ఉద్యోగుల రిటైర్మెంట్ ఎందుకు పెంచారు ఒక్కసారి ఇంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తే కష్టం అన్న ఉద్దేశంతో ఏకంగా అడగకముందే అరవై చేశారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఈ లోగొట్టు తెలవనటువంటి వాళ్ళ గురించి ఆయన ఏది చెప్పినా అరే నిజమేరా అనుకుంటారు అయితే ఇది వాస్తవం కాదంటారా తెలంగాణ విభజించిన తర్వాత ఏర్పడ్డ తర్వాత మనకు రావాల్సిన నిధులైతేనేమి కేటాయింపులు అయితేనేమి ఇప్పటి వరకు పంపిణీ కేంద్రం దృష్టి పెట్టలేదు ఇప్పటికీ కూడా మనకు రావాల్సిన న్యాయం జరగట్లేదు అన్న ఆరోపణ నిజం కాదంటారా తెలంగాణ నిధులు రాకపోవడానికి విభజన హామీలు అమలు జరగకపోవడానికి ప్రతిసారి డిటిపిఓ మీటింగ్ జరుగుతూనే ఉంది డీటీఓ మీటింగ్ మీటింగ్ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసము ఖచ్చితంగా మీరు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి దక్షిణ ఆసియా మీటింగ్ అయ్యింది మొన్న మనకు సమస్యలు ఏముంటే అక్కడ చెప్పాలి మనం పరిష్కరించుకోవాలి ఆ మీటింగ్ మీరు వెళ్ళలేదు ఢిల్లీలో మీటింగ్ అయింది ఆ మీటింగ్ వెళ్ళలేదు ప్రధానమంత్రి మీద కోపం ఉంటే రాష్ట్రం ఏం చేసింది రాష్ట్ర సమస్యలు అందులో కదా పరిష్కారం అవుతాయి అందులో పరిష్కారం కాకుండా ఆడికి వెళ్ళకుండా నా సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయంటే ప్రయోజనమేమి అది పొరపాటు నోరు నొప్పిస్తుంది కానీ కేంద్రం మన వైపు ప్రేమ చూపించట్లేదు మనకి ఇవ్వాల్సినది ఇవ్వట్లేదు అడిగి అడిగి నోరు నొప్పి ఉట్టి అభివృద్ధి అయితే లేదని పాపం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిండు అది కాంగ్రెస్ పార్టీకి చేసిండు ఏ పార్టీ కన్నా చేసి బీజేపీ అభివృద్ధి జరుగుతా లేదని చేసిండు అభివృద్ధి జరుగుతలేదని రాజీనామా చేశాను నేను కూడా మా పెద్ద ఆయనకి చెప్తున్నా సార్లు అడుగుతున్న ప్రభుత్వాన్ని కేంద్రాన్ని రాజీనామా చేసి పారి వస్తాయేమో దేనికి అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతే కదా మీతో అయితలేదు కదా మీరు పెద్దలు మీ చేతిలో ప్రభుత్వం ప్రజలంతా రాష్ట్రాన్ని పెట్టినరు అవి పరిష్కారం చేయనికే మీతో అయితలేదు కదా రాజగోపాల్ రెడ్డితోటి అవి కాకనే ఇది అంత కాదు ఏమనగానే అని చెప్పి రాజీనామా చేశాడు మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేయాలి కానీ మళ్ళీ బీజేపీలోకి ఇచ్చారు ఎందుకు పోటీ చేసిండు ఏ పార్టీ నుంచి చేస్తే రేపు అభివృద్ధి చేసుకుంటానని ఆలోచించి ఎవరి అభివృద్ధి బాగుంటే దాంట్లో చేసిండు నేను కూడా మా పెద్ద ఆయన మా అన్నతో అనేది ఏంటంటే ఇన్నిసార్లు కే ప్రభుత్వాన్ని అడిగి అడిగి అస్సలు వచ్చింది కదా మీరు కూడా ఒకసారి రాజీనామా చేసి ఛాలెంజ్ ఇస్తారు అండి తెలిసి వస్తుంది వాళ్ళకు కూడా అభివృద్ధి ఇగో మనం విభజన జరిగిన తర్వాత ఇయ్యకపోతేనే ఇట్లా జరిగిందని కానీ మీరు అది చెయ్యరే నేను అనేది ఇక్కడ ఒకరిని అన్నప్పుడు మనం కూడా దాన్ని ఫాలో కావాలి రాజీనామా చెయ్యి అన్నది ఎవరు ముఖ్యమంత్రి గారే రాజగోపాల్ రెడ్డి గారిని రాజీనామా చెయ్యి అని రెచ్చగొట్టింది ముఖ్యమంత్రి గారే ఆయన అసెంబ్లీలో అడిగితే ఎత్తి బయట వారేసి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆయన రా చేతనైతే రాజీనామా చేయి అని అన్ని అంటే ఏంటి దాని వెనకాల ఏంది వ్యూహం ఏముంటుంది అండి వ్యూహం ఏముండదు రాజీనామా రాజీనామా చేయి అంటే తిక్కరేజ్ చేస్తాడు మళ్ళీ ఓడిపోతాడు పంచాత్తిపోతుంది అనుకుంటారు ఎందుకంటే అధిక ఇక్కడ ఏ ఉప ఎన్నిక తీసుకోండి అధికార పార్టీ గెలుస్తుంది దాని హంగు బలం ఆర్థిక బలం అన్ని స్తోమతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది లేదు లేదు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలవంతుడు ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తాడు అందుకే కేంద్రం దగ్గరుండి రాజీనామా చేయించి ఒక రెఫరెండమ్ లాగా ఒక శక్తికి ఒక టెస్ట్ మ్యాచ్కి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా చేస్తున్నారు అనేది మాత్రం నిజంగాదంటారా నేను దాని అయితే నిజమని నమ్ముతలేను అనేది ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డిని ఇంత పెద్ద దేశంలో రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి రాజగోపాల్ ఒక నేను అనేది ఏమిటి అని అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి అలా చేయించదలుచుకుంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడి నుంచో చేయించి మూడో కంటికి తెలవకుండా ఆర్థిక పరపతిని నెట్టి చేయించవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం పెద్ద అడ్డమా నేననేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అంబులెన్స్ వ్యాన్లలో ఏంది కేంద్రానికి ఏమైనా అడ్డా ఎవరిని ఒకరిని రాజీనామా చేయించి వానికి అంత అందజేసి వాని బలవంతుని చేసి గెలిపించుకోవచ్చు కదా రాజగోపాల్ రెడ్డిని ఎందుకు అంటే బలం నిరూపించుకోవడం కోసం అదే ఇంకో ఇంకోరితో నిరూపించుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి అవసరం లేదు అంటున్నా నేను రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ఛాలెంజ్ విసిరిండు కాబట్టి ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేయడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళను నేను పార్టీలో కలుస్తానంటే పార్టీలో కలవడం కాదు రాజీనామా చేసి రమ్మన్నారు రాజీనామా చేసిపోయి ఉండు కలుపుకున్నారు ఈ అంశాలన్నీ పక్కన పెడితే మునుగోడులో ఒక రణ రంగం యుద్ధం ఎన్నికల వేడి ఇంకా ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వాడచ్చు ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా సై సై అనుకుంటూ ప్రచారాలు చేస్తున్నాయి గెలుపు మాదంటే మాది అంటున్నారు అసలు బీజేపీకి ఎంత శాతం గెలుపు అవకాశం ఉందనుకుంటున్నారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు మునుగోడు ప్రధానికం ప్రశ్నిస్తున్నటువంటిది అంటే మేము ప్రశ్న మేము సంధించాము వాళ్ళ ఆలోచనలో సుడులు తిరుగుతున్నాయి వాళ్ళ మనసుల్లో ఏంటది ఎందుకు అసలు ఈ తెలంగాణకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్టా ట్వంటీ సిక్స్ జనవరియా మరి ఎప్పుడు వచ్చింది సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఈ తెలంగాణ గడ్డకు స్వాతంత్రం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ను గుర్తించడానికి అధికారికంగా చెయ్యడానికి ఏం అడ్డం వచ్చింది ఎందుకు వారు చేయలేదు ఈ ప్రాంతంలో మునుగోడు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రజాకర్లు దాడి చేసిన నాడు మహిళలను మానభంగం చేసిన్నాడు తరిమి తరిమి కొట్టిన్నాడు నా తాతనను తండ్రులను బట్టలిప్పించి బతుకమలాడిచ్చిన్నాడు ఇక్కడున్నటువంటి బిడ్డలంతా కూడా సాయుధ రైతాంగ పోరాటం చేసి రజాకర్లను తరిమి తరిమి కొట్టారే అటు ఆర్య సమాజ్ అయితేనేమి ఇటు కమ్యూనిస్టు పార్టీ అయితేనేమి ఇంత చేసినటువంటి ఆ పార్టీలను గుర్తించడానికి మనసొప్పలే వాళ్ళు చేసిన పోరాటం చే ఆ డేట్ గుర్తించుకోవడానికి మీకు మనసొప్పలే సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం గారు లొంగిపోయింది కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు మీకు ఆ రజాకర్లు స్థాపించినటువంటి పార్టీ సభ్యులు మీ సన్నిహితులు కాబట్టి మీ స్నేహితులు కాబట్టి మీరు అది చేయడానికి మీకు మనసు ఒప్పట్లేదు అదే మునుగోడు ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ ఆలోచనలు ఆ ఒక్క విమోచన దినోత్సవాన్ని బేస్ చేసుకుని ఓటర్లు బీజేపీ కోట్లే ఇంతకు ముందు చెప్పిన అనేక కారణాలు మీరు మర్చిపోయినట్టున్నారు నిరుద్యోగము పిల్లల చదువుల కోసం పెట్టింది రెండు గదులు ఒకటి కాదు నేను చెప్పింది ఉద్యోగాలు చనిపోయిన కుటుంబాల ఎవరైతే అమర వీరులు చనిపోయారో వాళ్ళని పలకరించకపోవడము ఈ అన్నిటి కారణాలతో పాటు సెవెంటీన్త్ సెప్టెంబర్ను కూడా అధికారికంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా జరపలే వారికి మైనారిటీ ఓట్లు అవసరమై ఆ భయానికి వాళ్ళు చేయలే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు చేయలే ఆ ఓట్ల భయానికి ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సెవెంటీన్త్ సెప్టెంబర్ చేయడానికి మీకు మనసు ఒప్పలే మరి భారతీయ జనతా పార్టీ సెవెంటీన్త్ సెప్టెంబర్ గుర్తించి ఈ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజల త్యాగాలను గుర్తించి సెవెంటీన్త్ సెప్టెంబర్ చేసింది అదే ఈరోజు మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రజలు సుడులు తిరుగుతున్నాయి ఆలోచనలు అవి ఒకనాడు తిరిగి తిరిగి సైక్లోన్గా మారుతుంది ఎస్ బీజేపీ స్ట్రాటజీ ఇదే అంటారు ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య విభేదాలు క్రియేట్ చేయడం ఏదో ఒక సున్నితమైన అంశాన్ని హైలైట్ చేసుకుంటూ ఓటర్లను తమ వైపు మార్చుకోవడమే బీజేపీ లక్ష్యం లౌకికవాదానికి కేరాఫ్ అయిన భారతదేశానికి వీరు ఒక పెద్ద ఆటంకవాదులు అంటుంటారు దానికేమంట మీరన్నది సత్యదూరం ఎందుకు సత్యదూరం చెప్పనా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది హైదరాబాద్ పాతనగర్ గురించి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను మీరు మత సున్నితమైన అంశమన్నారు కదా నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను నే నేను చిన్నప్పటి నుంచి ఐదో తరగతి చదివేటప్పటి నుంచి కూడా ఓవైసీ గారి ఫాదర్ గారు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్న కాలంలో కూడా ముఖ్యమంత్రితోటి దోస్తాని అంటే దాదాపు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంఐఎం పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సన్నిహితంగానే ఉన్నారు స్నేహంగా ఉన్నారు ఎందుకు పాత నగరం అభివృద్ధి చెందలే ఎందుకు మెట్రో రైలు పోదు ఎందుకు ఒక మాల్ రాదు ఎందుకు అక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఐటీ చదువులు చదువుకోరు ఎన్ని రోజులు మోజులు అమ్ముకొని బతకాలి ఎన్ని రోజులు ఇసుక అమ్ముకొని బతకాలి ఎన్ని రోజులు పాత దర్వాజాలు అమ్ముకొని బతకాలి వాళ్ళట్లనే బతకాలి ఆ పార్టీ ఆలోచనే అది అందుకే ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చారు నువ్వేమి నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు మేము చెప్పిందే చేయంటే వాళ్ళ మాట ఇంటూ హైదరాబాద్ నగరం అభివృద్ధి చేయలే ఎవరు మతాన్ని వాడుకున్నది మతాన్ని వాడుకుంది వారు అభివృద్ధి చేయకుండా చే ఆపింది మీరు 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 ఒక్కటే ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల ఉసురు పోసుకుంటున్నారు అది గ్రహిస్తున్నారు ప్రజలంతా అందుకే ఇక్కడ దయచేసి ఒక విషయాన్ని గమనించాలి భారతీయ జనతా పార్టీ సమగ్రమైన అభివృద్ధి కోరుకుంటోంది మీలాగా ఒక మతానికి సంబంధించిన గాలి కోదిలిపెట్టడం మిగతాని ఎన్కేసుకొని పోవడం మళ్ళీ అవసరమైతే వానితో సాయంత్రాన్ని బిర్యానీ తినటం భారతీయ జనతా పార్టీ కాదు మీరు మతాన్ని వాడుకుంటున్నారు అంటే సమాధానం ఏం చెప్తారు అందుకే నేను అనేది ఏమిటి అంటే సమగ్రమైన అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది మతాల గురించి కాదు ఇప్పటికి కూడా మళ్ళొకసారి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా నిజంగానే ఒకవేళ మీరు ఇంత సత్యహరిచంద్రులు అయితే ఏ తప్పు అయితే హైదరాబాద్ నగరంలో ఇరవై సంవత్సరాల కింద ఉన్న జనాభా ఈరోజు ఎందుకు లేరు ఎక్కడ పోయారు హైదరాబాద్లో ఉన్నటువంటి మైనారిటీ సోదరులంతా వచ్చి చిక్కడపల్లిలో ఉంటారు బంజారేస్లో ఉంటారు కానీ హైదరాబాద్లో ఉన్న హిందూ సోదరులు ఇన్న కాడికి ఇల్లు అమ్ముకొని బయటకు వెళ్ళిపోయారు ఎందుకు మీ మీరు చేసేటటువంటి భయాందోళన కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకు ప్రభుత్వం ఆపలేకపోయింది ఎందుకు సమగ్రమైన అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంశం పక్కన పెడితే ఎస్పెషల్లీ మునుగోడు ఓటర్లలో ఒకవైపు కాంగ్రెస్ బలంగా కాంగ్రెస్ గుర్తుపైన గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మీ కండవ కప్పుకొని ముందుకొచ్చాడు నెంబర్ వన్ నెంబర్ టూ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ అనుకుంటున్నామో ఇప్పుడు పోటీ మీకు గట్టిగా ఇస్తుంది ఒకవైపు కాంగ్రెస్ ఇస్తుంది మరోవైపు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ఎక్స్పెషలీ టీఆర్ఎస్కి కమ్యూనిస్టుల బలం చేకూరితే చేకూరింది వారు కూడా ప్రచారంలో ఉన్నారు సో మీకు గెలుపు కష్టమవుతుందేమో ఒక్క కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు మాత్రమే అన్నగారితో కలిశారు కార్యకర్తలు ఎవరు గెలవలే ఎందుకు గెలవలేదు కార్యకర్తలు అని అంటే ఏ దొరల మీదనైతే పోరాటం జరిగిందో ఏ దొరల అహంకారానికైతే ఎదురు పోరాటం జరిగిందో ఆ దొరలకు ఎట్లా మద్దతు ఇస్తారండి మీరు ఆ దొరలు వారే కదా వాళ్ళ తండ్రే కదా ఆనాడు గడిల దొర ఆ గడిల దూరం మీదనే కదా మీ పోరాటం సైద రహితంగా పోరాటం ఎర్ర జెండాల పోరాటం ఈరోజు కార్యకర్తలను మీరు బలిపెట్టి వారికి మద్దతు ఇస్తారా అని కమ్యూనిస్టు కార్యకర్తలు అడుగుతున్నారు మనం కాదు కాబట్టి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పొయ్యింది నాయకులు మాత్రమే కాబట్టి నాయకులు కూడా ఆలోచించుకోవాలి మా ఎర్ర జెండా రోజురోజు రంగు మారిపోతున్నది మేము ఏం చేయాలని ఆలోచించుకోవాలి వాళ్ళు తప్ప ఈ విధమైనటువంటి ఒప్పందం చేసి వారికి సపోర్ట్ చేయటం అనేది భావ్యం కాదు న్యాయం కాదని చెప్పి అందులో కూడా నాకు అందరూ అన్నలే ఉన్నారు కాబట్టి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికైనా పునరాలోచించుకోండి మునుగోడు కాంగ్రెస్ అడ్డా అంటారు అలాంటి అడ్డాలో మీరు తిష్ట వేయడానికి ఒక రాజగోపాల్ రెడ్డి ఒక్కటే ప్రధాన ఆకర్షణ మిగతా సెగ్మెంట్స్ ఏమున్నాయనుకుంటున్నారు మీరు ఆశ్చర్యపోతారు రాజగోపాల్ రెడ్డితో ఉన్నటువంటి ఆయనతో వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు మాకు ఆల్రెడీ ఉన్నటువంటివి కొద్ది ఉన్నాయి అవి ఇవి కలిపి గత ఎన్నికల్లో మూడు వేల ఓట్లు కూడా రాలేదు కదా పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి మాకు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మాకు పద్దెనిమిది వేల ఓట్లు మావి ఉన్నాయి ఆయనతో వచ్చినవి కొన్ని ఉంటాయి ఇప్పుడు పెరిగినటువంటి యువత ఉంది సమాజం ఆలోచిస్తుంది ఏం చేస్తే బాగుంటుందని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలను ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నారు బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ప్రజాయాత్ర చేస్తున్నారో అందులో సామాన్య యువకులు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన సరళి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం మీరు ఎస్పెషలీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నారాయణపూర్ సంస్థాన నారాయణపూర్ ఇప్పటికే మీరు ఇల్లు ఇల్లు గడప గడప తిరుగుతున్నారు ఓటల పల్స్ బాగా పట్టుకున్నారు ఇక్కడ కాస్తంత వీక్గా ఉంది అనేది నిజమా లేదు పూర్తిగా వాస్తవం ఎందుకని అంటే సంస్థాన్ నారాయణపురము పక్క ఈరోజు బీజేపీ గడ్డ కారణం ఏంటంటే నేను కలిసిన ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా బిడ్డను విన్నిసార్లు రాకిగా మాకు పువ్వు గుర్తు అర్థమైపోయింది మొదట్లో నేను వచ్చినప్పుడు వాళ్ళు లేమన్నారు తెలుసా ఆశ్చర్యమవుతుంది మనకు రాజగోపాల్ రెడ్డికి మేము అభిమానం బిడ్డ తప్పకుండా వేస్తామన్నారు అమ్మ తల్లి ఏ గుర్తు అంటే చే గుర్తు అన్నారు మేము మొదట్లో వచ్చినప్పుడు ఆ తర్వాత రోజు రోజు మేము ఇది ఎక్కడో పరిస్థితి ఇబ్బందిగా ఉందని మేము తిరిగి ప్రతి ఒక్కరిని మార్చిన తర్వాత ఈరోజు వాళ్ళు అన్నారు బిడ్డ మాకు మొదలు తెలియకుండే ఖచ్చితంగా మేము పువ్వు గుర్తకేస్తాం మేము రాజగోపాల్ రెడ్డిని సమర్థిస్తాం మద్దతిస్తామని చెప్పారు చెప్పినటువంటి ప్రజలు మాట మీద ఉంటారనే నమ్మకం ఉంది ఎందుకంటే చెప్పినోళ్ళు చిన్న చితక కాదు ప్రతి గ్రామంలో కూడా ఆ మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి నేను జ్యోతిష్యుని కాదు కానీ పరిస్థితి మాకు అనుకూలంగా ఉన్నదని నేను భావిస్తున్నా అదేవిధంగా జర్నలిస్టులు కూడా మాకు అందరు అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలనే ఆలోచనతో జర్నలిస్టు వ్యవస్థ మొత్తంగా కనబడతా ఉంది మిత్రులందరూ అన్యాయం చేశారు అన్యాయం జర్నలిస్టులకు ఏం అన్యాయం చేయలే కానీ జర్నలిస్టులకు సమాజ లోక కళ్యాణం అవసరం జర్నలిస్టులు తన కోసం జీవితం నేర్పుకోడు కావాలంటే జర్నలిస్ట్కి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది కానీ జర్నలిస్ట్ ఆలోచించేది వాస్తవం ప్రజలకు న్యాయం ప్రజలకు ఏం జరిగింది అనేక జర్నలిస్ట్ ఆలోచిస్తాడు ఇప్పుడు సామాన్య ప్రజల కంటే జర్నలిస్ట్ ఎక్కువగా ఆలోచించగలడు కాబట్టి వాళ్ళ మద్దతు కూడా మాకుంటుందని అనుకుంటున్నాం అందువల్ల ఏ తర్వాత ఎక్కడ చూసినా ఆర్ ది విన్నింగ్ పార్టీ మునుగోడు యుద్ధం భారత మహాయుద్ధాన్ని తల్పించే విధంగా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఎత్తులు అలాగే బీజేపీ ఎలాంటి వ్యూహాలు వేసినా కూడా అలాంటి దానికి చాలా గట్టుతిట్టమైనటువంటి చాలా బలమైనటువంటి వ్యూహాల రచనతో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క మూడు గ్రామాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేని కేటాయిస్తూ టిఆర్ఎస్ పండుతున్న వ్యూహాన్ని ఎలా చూస్తారు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఎన్నికకు లేని ఈ ఎన్నికలో ఒక్కొక్క మంత్రిని ఇద్దరిద్దరి మంత్రులు పెట్టడానికి అలా కారణం ఏంటి మేము వీక్ ఉన్నాము బలం చేసుకోవాలి లేకపోతే లాభం లేదు క్యాబినెట్ మంత్రిని పెడితే వెనకాల నాలుగు పోలీస్ బండ్లు వస్తాయి నాలుగు జీపులు వస్తాయి చూసినప్పుడు గ్రామంలో హంగామా కనబడుతుంది ఒక ప్రధాన ఉద్దేశం అది ప్రజలు మునుగోడు ప్రజలకు అర్థమైంది మంత్రి ఎందుకు వచ్చి ఇన్ని రోజులు ఎందుకు రాలే మంత్రి గారు ఇన్ని రోజులు ఎందుకు టేక్ ఓవర్ చేయలే కేటీఆర్ గారు ప్రజలకు తెలుసు ప్రజలు వాళ్ళు వాడు వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు ఇన్ని రోజులు లేనటువంటి ముఖ్యమంత్రి కూడా మా ఊరికి వస్తున్నాడు బిడ్డ ఇవాళ రాజగోపాల్ ఎలక్షన్ రాబట్టి కాబట్టి ఆయన మా ఊరికి వస్తున్నాడు అంటే అది ఆయన రాజగోపాల్ రెడ్డి పుణ్యమే కదా రాజగోపాల్ రెడ్డి చేయబట్టే కదా వస్తున్నాడు లేకపోతే ఏ మంత్రి మా ఊరుకు రాలే మునుగోడుకు అందువల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసినా ఎన్ని పక్కడబంది వ్యూహాలు వేసినా రాజగోపాల్ రెడ్డి విజయం అనే విషయం మాత్రం తెలియజేస్తా ఉన్నా అంటే మా రాజధానికి దాదాపుగా వంద కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తే ఒకవైపు రోడ్లు సరిగా లేవు మరోవైపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ వంద అడుగుల వంద పడకల ఆసుపత్రులు కానీ లేకపోవడానికి ఇన్ని సంవత్సరాల పాలకుల వైఫల్యమా ఎక్స్పెషలీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నిర్లక్ష్యమా తెలంగాణ ఏర్పడ్డటప్పుడు ఒక్కటే కాదు వా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఇది మొదటి నుంచి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి అండి ఇట్లా విజిల్ వేస్తే హైదరాబాద్కి వినిపించే అదే చెప్తున్నాను పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకుల పరిస్థితి అది అప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచాడు అప్పటికే ఎన్నిసార్లు ప్రయత్నం ఇట్లా జరుగుతున్నదని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోయినందుకు ఇక తప్పదు అని అభివృద్ధి లేదన్న ఉద్దేశంతో చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశారు ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత మనం చూస్తున్నాం మంత్రులంతా లైన్ కట్టారు ముఖ్యమంత్రులు లైన్ కట్టారు అన్న కేటీఆర్కి వచ్చారు అందరూ వాళ్ళ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రయత్నం ఏదో మొదలై చేసి ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా చెందితేమైతుంది రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుంది మల్ల రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఆయన్ని గెలుస్తాడు ఈ పెంటంత ఎందుకని ఆయనతో రిజన్ చేపించారు బేసిక్గా స్వామి గౌడు కన్నా కేటీఆర్ వయసులో చాలా చిన్నవాడు చాలా కానీ కేటీఆర్ కేటీఆర్ అన్న అన్న అంటే కారణం ఏంటంటే నేను కేసీఆర్ కుటుంబం పట్ల వారి పట్ల ఇప్పుడు వ్యంగ్యం ప్రదర్శించా కారణం ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వండితే అన్నం తిన్నాను కేసీఆర్ గారు అన్నం పెడితే అన్నం తిన్నాను అన్నం తిన్న ఇంట్లో ఆ విధంగా నేను వ్యంగ్యం ప్రదర్శించను నేను కేసీఆర్ గారిని కూడా అట్నే మాట్లాడతాను వారిని అట్నే మాట్లాడతాను స్నేహితులు ఎవరైనా వస్తే ఏమన్నా బాగున్నావు అంటాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి నా తండ్రి పెంపకం అంతేగాని వ్యంగ్యంగా ఉన్నాం వెరీ సారీ వ్యంగ్యం ఎప్పుడు కూడా ప్రదర్శించను మీ నాయకుల్లో వ్యంగ్యము వెటకారము అలాగే ఒక రకమైనటువంటి ప్రతీకార మాటల యుద్ధాలు జరుగుతున్నాయి జరుగుతాయి వారు 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 పెరిగినటువంటి వాతావరణం ఆ నోటి నుంచి ఆ మాటలు వస్తాయి నేను ఆ మాట చాలామంది మీడియా మిత్రులు అడిగారు పద్నాలుగు సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు కదా ఇంటర్నల్ విషయాలు చెప్పండి అని నేను చెప్పాను కలిసి ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకొని ఉంటుంటాం అవన్నీ బయటకు వచ్చిన తర్వాత చెప్పడం అనేది నమ్మక ద్రోహం మిత్రద్రోహం అది నాతోటి కాదు పరిపాలన మీద మాట్లాడుతాను తప్ప నేను పర్సనల్ విషయాలు మాట్లాడినది చాలా కరకండిగా చెప్పాను బంగారు తెలంగాణ సాకారం చేస్తూ అనేక పథకాలు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి బీజేపీ దగ్గర ఏదన్నా ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర ఏమైనా ఎజెండా ఉందా ముందు భార్యకు పాలిస్తు ముందు గడ్డేస్తున్నాం ఆ భార్య కలిసి ఒక పిల్లను పెట్టినప్పుడు కదా పాలు వస్తాయి ఇప్పుడే ఏమొస్తాయి అని అంటే విమర్శిస్తున్నారు అభివృద్ధి అసలు లేనే లేదంటున్నారు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఒక కాళేశ్వరం అయితే ఒక భగీర అయితేనేమి అలాగే చాలా పథకాలు ప్రజల దగ్గర తీసుకుపోతున్నటువంటి అనుభవం ఉన్న రంజ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా అంతకు మించి ఏమన్నా పథకాలు ఉన్నాయా అంతకన్నా బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి ఈ తెలంగాణ సంపత్తి మీద చేసేటటువంటి పథకాలు పెద్దలు కేసీఆర్ చేసేవాటికన్నా అనేకం ఉన్నాయి అవన్నీ కూడా మేము ఇప్పుడు చెప్తే మమ్మల్ని ఇంకో ఫాలో కావచ్చు కదా అది పొలిటికల్ పథకాలు ఎందుకు మీ బీజేపీ ప్రభుత్వం అమలు పరిస్థితులు ఎందుకు అనుకుంటున్నారు ఎవరు ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్ళి చూడండి ఒక్కసారి ఉత్తరప్రదేశ్ చూడండి ఏం జరుగుతుంది అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి గారు యోగి గారు చేస్తున్నటువంటి పరిపాలన ఒక్కసారి వస్తే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ ఆ గుట్టలకెళ్ళి ముప్పై ఐదు కిలోమీటర్ల సూరంగు పెడితే మా కేసీఆర్ గారు వ్యంగ్యంగా అనడో నవ్వుతూ అనడో ఏందే ఆ గుట్ట కింద పొక్క పెట్టారట దాన్ని ఓపెనింగ్ పోయిండు ప్రధాని అని ఇదే ఆ భాష ఒక ముఖ్యమంత్రి గారిది అట్లా మాట్లాడకూడదు మేము కూడా మీ గురించి మాట్లాడవచ్చు కానీ మర్యాదకరం కాదు ఎవరికి గౌరిచ్చ గౌరవ వాళ్ళకి ఇవ్వాలి ఆ పొక్క దేనికోసం పెట్టారు ముప్పై ఐదు కిలోమీటర్ల సొరంగ దారి ఎందుకోసం ఏర్పాటు చేశారు అక్కడికి హిమాచల్ ప్రదేశ్కి అర్జెంటుగా చైనా బార్డర్ మీదకి సోల్జెర్స్ పంపడం కోసం ఏర్పాటు చేసినటువంటిది కొన్ని వందల కోట్లు పెట్టి చేసినటువంటి నిర్మాణం అది దాదాపు మూడు సంవత్సరాలను జరుగుతున్నటువంటి నిర్మాణం అది దాని మీరు అట్లా మాట్లాడితే చూసుకోవడానికి ఏమనిపిస్తుంది మిమ్మల్ని చూసి ఇతరులు నవ్వుతారని కూడా మీరు అనుకోరా అనుకోని నాకేం కాక తెలంగాణ తెలంగాణ బిడ్డలు ఇచ్చినటువంటి సంపాదించినటువంటి డబ్బును తీసుకుపోతుంది బీహార్ బీహార్లో పెట్టి వస్తారు పంచి వస్తుంది పంజాబ్లో మంచి వస్తుంది ఎందుకండి మా దగ్గర రైతులు లేరా అంతకన్నా బీదులు మా దగ్గర లేరా మిమ్మల్ని పిలిచిన ఆరాళ్ళు ఇయమని మీకేం అధికారం ఉన్నది తండ్రి తీసుకపోయి ఉన్న డబ్బు అని పెడితే కొడుకూరుకుంటాడా అసలు ఏ ఉద్దేశం లేదని అడుగుతాడు అంతే కదా ఇప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు అలాగే ఢిల్లీతో ముందు చేసినటువంటి కథ గురించి కాదు ఢిల్లీతో డి

రాష్ట్ర గవర్నమెంట్ ఖాతాల నుంచి తీసుకెళ్లే ఫండ్ అన్న విషయం మార్చిపోతున్నారు మీరు ట్రెజరీ నుంచి తీసుకెళ్లే డబ్బులు మీ డబ్బులు అయితే మాకేం అధికారం ఉందండి అడగనికే అవి ట్రెజరీ డబ్బులు అందుకే నేను అంటున్నాను తెలంగాణలో బిడ్డల ఏదైతే చెమట రక్తం ఉందో అది సంపాదించిన డబ్బు మీరు బీహార్లో పంజాబ్లో పంచి నిజంగా అక్కడేదో సైక్లెన్ వచ్చింది అక్కడేదో ఉప్పెన్ వచ్చింది తప్పకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు సాయం చేయొచ్చు కానీ అంతకన్నా దీని స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డలను వదిలిపెట్టి నువ్వు పక్కింట్లో పోయి ట్యూబ్లైట్ పెట్టి వస్తానంటే ఎంత మటుకు న్యాయం అండి సో వింటున్నారు కదా స్వామి గౌడ్ చాలా స్పష్టంగా మునుగోడు పోరులో ఖచ్చితంగా బీజేపీ అక్కడ మెజార్టీతో గెలుస్తుంది అంటున్నారు అలాగే రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మ అయితేనేమి అలాగే బీజేపీ పైన నమ్మకం పెరుగుతున్న కొద్ది ప్రజలు ఓటర్లు తమ వైపు వస్తున్నారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతోనే బీజేపీ ఎక్స్పెషల్లీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఎక్స్పెషలీ ఏదైతే తెలంగాణలో అమలుపరుస్తున్నటువంటి పథకాలు అయితేనేమి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అయితేనేమి ఇది ఏ మాత్రం సరిపోదు ఇంతకు మించి అభివృద్ధి అలాగే అభివృద్ధి ఫలాలు పంచాలి అలాగే పథకాలు కూడా అమలుపరచాలి తోడు ఎంతో అభివృద్ధి జరగాల్సిన ఈ సమయంలో ఇంకా కుంటుపడుతుంది అందుకే బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రంలో అఖండ మెజారిటీతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ఎక్స్పెషలీ బీజేపీ వైపే ఉన్నారు ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు అని చాలా స్పష్టమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం